వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు సో నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి వితౌట్ ఫౌండేషన్ మనం ఒక మేకప్ లుక్ తీసుకో రాకపోతున్నాం న్యాచురల్గా కనిపించేలాగా సో ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలామంది మిడిల్ క్లాస్ అమ్మాయిలు మేకప్ వేసుకోవాలని చాలా ఇష్టపడుతూ ఉంటారు నేర్చుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు బట్ వాళ్ళు మేకప్ ప్రొడక్ట్స్ కొనలేక బాధపడుతూ ఉంటారు సో అందరూ వేసుకుంటున్నారు మేము వేసుకోలేం సో అలాంటి వాళ్ళకి చాలా తక్కువ డబ్బులాగా వచ్చే మేకప్ ప్రొడక్ట్స్ని చాలా సింపుల్గా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపెడతాను అందుకని మన చదువుకి వెళ్ళిన ముందు వచ్చి ఉంటాయని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది సో లేచేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నివే యూజ్ చేస్తున్నాను సో నాకు చెప్పడం వీలు కాదు నేను వాయిస్ ఓదిస్తాను వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తూ ఉంటుంది సో ఓకేనా చేసేయండి వీడియో సో మేకప్ వేసుకునే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం మేకప్ వేసుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఎప్పుడైతే ఫేస్ క్లీన్ అయిపోతుందో అప్పుడు ఫస్ట్ స్టెప్ మాయిశ్చరైజర్ మీ దగ్గర ఏవి మాయిశ్చరైజర్ ఉన్నా పర్లేదు అలవేరైజర్ అయినా పర్లేదు అది అప్లై చేసేసుకోండి నేనైతే ఇక్కడ నివ్యా సాఫ్ట్ యూజ్ చేస్తున్నాను ఇది ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది జస్ట్ చాలా రోజులు వస్తుంది నేనైతే నివ్యా సాఫ్ట్ యూజ్ చేస్తున్నాను సో చూసారు కదా నివ్యా సాఫ్ట్ బెటర్ అండి చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది మేకప్ మాయిశ్చరైజర్ ఎందుకు పెట్టుకోవాలంటే మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండడం కోసం అలాగే ఇది మనం వేసుకున్నాక ఇంకిపోయి మనం ఇప్పుడు కెమికల్ ప్రొడక్ట్స్ చాలా వాడతాం కదా యూజ్ చేస్తాం కదా సో దానివల్ల స్కిన్కి ఎలాంటి హార్మ్ జరగకుండా ఎలాంటి ఎఫెక్ట్స్ కాకుండా ఉండడం కోసం ఇక్కడ మనం మాయిశ్చరైజర్ వేస్తాం మాయిశ్చరైజర్ వేసుకోవాలి మంచిగా సర్క్యులర్ మోషన్లో అప్లై చేసేసుకోండి ఫేస్కి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి ఫేస్కి మాయిశ్చరైజర్ అనేది సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న వెంటనే మనం నెక్స్ట్ స్టెప్కు వెళ్ళకూడదండి ఒక థర్టీ మినిట్స్ అయినా రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇస్తే మనకి అది లోపలి వరకు ఇంకిపోతుంది సో చూసారు కదా ఇలా నేను థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ చూసారైనా ఫేస్కి మొత్తం ఆయిలీ ఐలీ లేకుండా మాయిశ్చరైజర్స్ ఆయిలీ ఐలీగా ఉంటాయి సో ఆయిల్ ఐలీగా లేకుండా సో మా హెచ్స్లో టూ టైప్స్ ఉంటాయండి విత్ ఎస్పీఎఫ్ ఉంటుంది వితౌట్ ఎస్పీఎఫ్ ఉంటుంది విత్ ఎస్పీఎఫ్ ఉన్నది తీసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉంటే న్యాచురల్గా ఉండేది తీసుకుంటే చాలు సో ఇక్కడ నేను సింపుల్ అప్ అని చెప్పాను కదా వితౌట్ ఫౌండేషన్ సో నేను ఇక్కడ ఫెరెన్ లవ్లీ యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే బీబీ క్రీమ్ స్పింజ్ ఇవన్నీ చాలా ఉంటాయి మీరు అవన్నీ యూజ్ చేసుకోవచ్చు ఎక్కువగా చాలామంది యూజ్ చేసేదైతే ఫెరెన్ లవ్లీ సో నేనైతే ఇక్కడ ఫెరెన్ లవ్లీ తీసుకున్నాను కొంచెం ఈ ఫెరెన్ లవ్లీ వచ్చేసి చిన్నది మనకి టెన్ రూపీస్కి కూడా దొరుకుతుంది ఇది హండ్రెడ్ రూపీస్ అండి సో ఈ ఫెరల్ లవ్లీని అక్కడక్కడ డార్ట్స్ డార్ట్స్గా పెట్టేసి ఇలా ఫేస్కి మొత్తం అప్లై చేసుకోవాలి ఇక్కడ మనకు ఫెరల్ లవ్లీతో ఫేస్ వైట్గా అయిపోయి గ్లో వస్తుంది సో చూసారు కదా ఇలా అప్లై చేసుకోవాలి ఫేస్కి మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఫేస్కి మొత్తం అప్లై చేసేసుకోండి నెక్కి కూడా అప్లై చేసుకోవాలి నెక్కి ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా ఉంటే బాగుంటుంది కదా అందుకే నెక్కి కూడా అప్లై చేసేసుకోవాలి సో ఇలా నీట్గా అప్లై చేసేసుకోండి ఫేస్కి సో మనం నీట్గా ఉండాలంటే ఏవి పడితే అవి క్రీమ్స్ పెట్టిన అవసరం లేదు సో నేను ఇక్కడ అదే మరి నీట్గా ఉందా లేదా అనేది మిర్రర్లో చూసుకుంటున్నాను నాకైతే నీట్గానే ఉంది అనిపించింది అండ్ జస్ట్ ఇక్కడ మనం మీ దగ్గర కాంపాక్ట్ వాడుతూ ఉంటారు బట్ నేనైతే పాన్సే సజెస్ట్ చేస్తానండి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండదు బట్ కాంపాక్ట్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే హోల్స్ పడుతుంటాయి నేను ఇక్కడ పాన్స్ యూజ్ చేస్తున్నాను పాన్స్ కూడా టెన్ రూపీస్కే దొరుకుతూ ఉంటుంది షాప్లలో సో ఇక్కడ నేను పాన్స్ పౌడర్ అప్లై చేస్తూ ఉన్నాను ఫేస్కి మొత్తం అంటేలాగా మీరు కావాలంటే పాన్స్ బదులు ఇంకా చాలా పౌడర్స్ ఉన్నాయి మీరు ఏది వాడతారో రెగ్యులర్గా అది యూజ్ చేస్తే సరిపోతూ ఉంటుంది నేను ఇక్కడ పాన్స్ యూస్ చేస్తూ ఉన్నాను సో ఇది మొత్తం ఫేస్కి అక్కడ గ్యాప్ లేకుండా అవి వంటేలాగా వేసుకుంటున్నాను సో సరిగ్గా చూసుకోండి డార్ట్స్ డార్ట్స్ అక్కడ అంటే ఒక దగ్గర అంటకుంటే బాగుండదు కదా సో అందుకే చూసేసుకోండి సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం లిబ్బమ్ అప్లై చేస్తున్నాను డల్గా కనిపించకుండా లిప్స్ అనేటివి ఇక్కడ నేను హిమాలయ లిబమ్ యూజ్ చేస్తున్నాను ఇది థర్టీ రూపీస్ ఉంటుందండి మీ దగ్గర ఇంకా ఏం లిబ్బమ్స్ ఉన్నా యూజ్ చేసు బట్ నాకైతే హిమాలయ లిబ్బం చాలా బెటర్ అనిపిస్తూ ఉంటుంది ఎందుకో సో అందుకే నేను ఇక్కడ హిమాలయ యూజ్ చేస్తున్నాను సో అండ్ నెక్స్ట్ వచ్చేసి హైబ్రో పెన్సిల్ అండి మనకి హైబ్రో పెన్సిల్ చాలా తక్కువగా వస్తుంటాయి మనకు బయట దొరుకుతూ ఉంటాయి సూపర్ మార్కెట్లలో టెన్ రూపీస్కి థర్టీ రూపీస్కి ఇక్కడ నేను బ్లాక్ యూజ్ చేస్తున్నాను బ్లాక్ ఉంటుంది బ్రౌన్ ఉంటుంది ఇంకా లిక్విడ్ లాగా కూడా ఉంటుంది సో నేను ఇక్కడ బ్లాక్ది విత్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను సో చూసుకోండి మీకు అంతా వంటిందా లేదా పక్కకు సైడ్స్కి అంటకుండా సో ఇంకొకటి ఏంటంటే మీరు మేకప్ వేసుకునేటప్పుడు కాటన్ ఉంటాయి కదా అది పక్కన ఉంచుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను లిక్విడ్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను ఇది లాక్మే కంపెనీ అండి సో మీకు వద్దు లి లిప్స్టిక్ లిప్బమ్తోనే సరిపోతుంది అనుకుంటే మీరు లిబ్బం కూడా పెట్టేసుకోవచ్చు మనకు బయట ఫిఫ్టీ రూపీస్కి దొరుకుతున్నాయి బట్ ఇది టూ హండ్రెడ్ అండి ఫిఫ్టీ రూపీస్ లిప్స్టిక్ కూడా ఉంటుంది అది కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు సో ఇక్కడ మీరు లిక్విడ్ లిప్స్టిక్ వేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి కొంచెం తీసుకొని లిప్స్కి అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకోండి అనుకుంటే మనకి మొత్తం అంటిస్తుంది లేకపోతే అలా అనుకోకపోతే కొంచెం అక్కడక్కడ అంటుతుంది సో ఇలా అప్లై చేసుకున్నాక సరే ఎంత గ్లో వస్తుందో నేను ఇక్కడ కాజల్ యూజ్ చేస్తున్నానండి ఐలైనర్ వాడట్లేదు సో ఇక్కడ మనం ఏంటంటే ఇది బ్రాండ్ లాక్మే అండి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ లిప్స్టిక్ వేసుకోగానే ఒకటి మనకు మంచిగా ఫేస్ క్లీన్గా క్లియర్గా అవుపడుతూ ఉంటుంది సో అందుకే నేను ఇక్కడ వాడుతున్నాను నాకు ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఫోన్లో చూసుకుంటే చెప్పాలంటే ఈ మేకప్ వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నాకు కొత్త కదా సో అందుకే నాకు డ్రెస్సింగ్ టేబుల్ ముందు అయితే చాలా ఈజీగా ఉంటుంది బట్ ఇక్కడ చాలా కష్టంగా అనిపించింది వేసుకోవడం అయినా సరే వేసుకున్నాను సో చూస్తున్నారు కదా ఇలా ఇలా వేసుకోవాలి నీట్గా వేసుకోండి కాజలు వేసుకునేటప్పుడు చాలా ఈజీ అంటే కాజలు వేసుకోవడం ఐలీ అనేది చాలా కష్టంగా ఉంటుంది దాని మీద కూడా ఒక వీడియో షూట్ చేస్తానండి త్వరలో రేపైనా డే ఆఫ్టర్ టుమారో అయినా పెడతాను సో ఇలా చూసుకొని ఒకసారి అంతా అంటిందా డార్ట్స్ డార్ట్స్ అంటిందా చూసుకొని మొత్తం పెట్టేసుకోండి అందుకే మళ్ళీ లాస్ట్కి నేను మిర్రర్ యూజ్ చేశాను సో చూసారు కదా ఎంత బాగా వస్తుందో మనం ఏ మేకప్ వేసుకుందా లేకపోయినా లిప్స్టిక్ పెట్టుకొని కాజలు వేసుకుంటే అసలు మన ఫేస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది సో ఇప్పుడు నేను నెక్స్ట్ టిక్లీస్ పెట్టు ఒక టిక్లీ పెట్టుకుంటే ఒక బిందీ పెట్టుకుంటే మీకు ఏది సెట్ అవుతుంది ఏ మేకప్ మీదకి ఏది సెట్ అవుతుంది అనేది చూసుకొని పెట్టేసుకోండి సో ఇక్కడ నేనైతే లాస్ట్లో టిక్లీ పెడితే ఆడవారికి అందమే వేరు టిక్లీ పెట్టుకోకుండా టిక్లీ పెట్టుకొని ఒకసారి మీరు డిఫరెన్స్ చూసుకోండి చాలా బాగుంటుంది సో ఇక్కడ నేనైతే లాస్ట్లో టిక్లీ టచ్ అప్ ఇస్తున్నానండి సో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మీరు కూడా ఇలా మేకప్ అయ్యారంటే చాలా సింపుల్గా చాలా తక్కువ డబ్బులతో చాలా ఈజీగా అయిపోతుంది మేకప్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మేకప్ మీద ఇంట్రెస్ట్ ఉండే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసండి మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ చూసారు కదా ఎంత బాగా ఓపొస్తుందో ఈ వీడియో నచ్చితే షేర్